మరి కేసీఆర్ బిడ్డ కూడా ట్వీట్ చేసింది, కేసీఆర్ కొడుకు బాగా చదువుకున్నారు కదా, మరి దేనికి ఉపయోగపడ్డది, చదువుకున్న చదువు దేనికి ఉపయోగపడ్డది, రాజ్యాంగం ఏం చెప్పింది, చదువులకును పదవులకు సంబంధం లేదు, చదువుకున్న చదువు దేనికి ఉపయోగపడే, దొంగ సారా తంద ఉపయోగపడ్డది, దొంగ బట్టల తంద వేయడానికి ఉపయోగపడ్డది, డ్రగ్స్ తీసుకోవడానికి ఉపయోగపడ్డది, కమిషన్లు తీసుకోవడానికి ఉపయోగపడ్డది, చదువుకున్న అజ్ఞానులు వీరు, చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడకుండా ఉన్నటువంటి చదువుకున్న అజ్ఞానులు వీరు. మోడీ గారు ఏం తెలుసు, మోడీ గారు చదువుకున్న సార్ దేనికి ఉపయోగపడి తెలుసు కదా, ప్రపంచం అంతా గుర్తు ఇవాళ కూడా చెప్పిన నెంబర్ వన్ టాప్ లీడర్ ప్రపంచంలోనే, ఈ దేశాన్ని ఆర్థికంగా అట్టడుగు స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఈ దేశాన్ని అభివృద్ధి పాటలో పయనిస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి చదువు దేనికి ఉపయోగపడ్డది, మీ అయ్యారు అనుకున్నాడు 80,000 బుక్స్ అవే, ఫస్ట్ చెప్పు ఎమ్మెల్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ బయటపెట్టుకుని అయ్యేది, ఎమ్మెల్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ బయటపెట్టుకుని అయితే బయటపెట్టుకోండి, ఫస్ట్ ఏం చేసి మీ అయ్యే బాగా 80,000 పుస్తకాలు చదివినారు, బాత్రూంలో కూర్చొని తాకుండా మంద అవ్వకుండా ఫామ్ అవ్వడం వంటి బాగా చదివింది కదా, మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు మార్చిండు, 5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసిండు, తెలంగాణ ప్రజల బిచ్చబతికి ఎందుకు చేసిండు, అసలు బీఆర్ఎస్ అంటేనే అంతర్జాతీయ దొంగలు ఉంటాయి, ఆ బీఆర్ఎస్ భవన్ దేనికోసం అంటే స్కామ్ల ద్వారా ఏ విధంగా స్కీమ్ల ద్వారా ఏ విధంగా స్కామ్ చేయాలో ఇచ్చే శిక్షణ సంస్థ బీఆర్ఎస్ భవన్, బీఆర్ఎస్ పార్టీ అంటేనే వీరు రమ్ముస్కాచ్ పార్టీ,